విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, పిల్లలకి బొత్తిగా భయభక్తులు లేకుండా పోతున్నాయి. ఎవరో ఒకరి భయం ఉండాలి అనగానే ఆ భయపెట్టి అదుపాజ్ఞల్లో పెట్టే పాత్రని సహజంగా తండ్రులే తీసేసుకుంటారు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడం అన్నది ప్రకృతి సిద్ధంగా స్త్రీలు చేయగలిగిన పని. బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డకు ప్రేమను పంచి పెంచి పెద్ద చేసే పనిని స్త్రీలే కాదు పురుషులు కూడా చేయగలరట. అయితే ఎంతమంది తండ్రులు పిల్లల మలమూత్రాల్ని శుభ్రం చేసి వారికి స్నానం చేయించి భోజనం పెట్టి లాలిపాటలు పాడి నిద్రపుచ్చి తమ పితృత్వపు ధర్మాల్ని నెరవేరుస్తున్నారు చెప్పండి. పిల్లల పెంపకంలో బాధ్యత బరువే కాదు, చాలా ఆనందం కూడా ఉంటుంది. తమ తల మీద పెట్టుకున్న మహారాజు కిరీటాలతో చాలామంది ఆనందాన్ని కోల్పోతున్నారు. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. సఖులు, ఈరోజు మరి సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో మీకు తెలుసా? టోలీ చౌకీలోని సహీలి షోరూమ్కి. ఈరోజు పటియాలలో వెరైటీస్ని చూపిస్తానంటున్నారు, మరి చూసేద్దామా? హాయ్ సాయి గారు, ఇవాళ పటియాలలో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నారు మా సఖుల కోసం. డెఫినెట్గా. మరి ఏం చూపిస్తున్నారు చూపించండి. ఇది చూడండి మేడం, పటియాలలో న్యూ వెరైటీ. ఇది మనకు వచ్చి షార్ట్ లెంత్లో వస్తుంది. షార్ట్ లెంత్ అంటే నీ వరకు వస్తుందా? షార్ట్ లెంత్ నీ పైకి. ఓకే ఓకే. ఇది వచ్చేసి మనకు ప్యూర్ రాసిల్క్ మెటీరియల్లో ఉంది మేడం. ఇది ప్యూర్ రాసిల్క్లో వచ్చేసి మనకు బ్రోకెట్ ప్యాచెస్ వచ్చేసి. ఈ ప్యాచెస్ ఏమంటారు? ఇది బనారస్ బ్రోకెట్ అంటారు మేడం. బనారస్ బ్రోకెట్ వచ్చేసి మనకు మన పైపింగ్ కూడా కింద బార్డర్ వచ్చేసి షిమ్మర్ బార్డర్ వచ్చేసి గోల్డెన్లో, రెడ్ అండ్ గోల్డెన్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఇది. ఇది క్లాత్ ఏంటన్నారు? రాసిల్క్. రాసిల్క్ రాసిల్క్లో వచ్చేసి మనకు పైపింగ్ కూడా ఇలా బ్లూ పైపింగ్ వచ్చేసి శారీ డ్రెస్. ఈ వర్క్ నే ఉంటారు. ఇది వచ్చేసి మనకు కుందన్ వర్క్ ఉంటుంది. ఇది స్టోన్ ఎంబ్రాయిడరీ వర్క్, కుందన్ వర్క్, చిప్ వర్క్ పూర దర్జోజీ మిక్సెడ్. బ్యాక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్యాటర్న్ వచ్చేసి బ్యాక్ లో ఉంది. చిన్న నెక్ వచ్చేసి నెట్ ప్యాచ్ వచ్చేసి ఇలా నెక్ కి ఇక్కడ నెట్ వచ్చేసి మొత్తం నెట్ వచ్చేసి మనకు మామూలు చిన్న బూటీ. ఓకే. మీనా వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ లో చాలా బాగుంటుంది. ఈ వర్క్ మీనా వర్క్ అంటే మీనా వర్క్ ఉంటుంది. ఇది ఇది చిన్న కదా, ఇది లైట్ చిప్స్ వచ్చేసి స్టోన్స్ కూడా ఉన్నాయి. కుందన్ చిప్స్ వచ్చేసి మనకు స్టోన్ వచ్చేసి ఇది అవుట్ లైన్ మొత్తం థ్రెడ్ వర్క్ మొత్తం మీనా వర్క్ ఉంటుంది దీన్ని. ఓకే. అందు అట్లా వచ్చేసి మనకి బ్రోకెట్ ఇది. ఓకే. దీనికి బాటమ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. పటియాల బాటమ్ వస్తుంది. ఇదేంటి క్లాత్? యాక్చువల్లీ బాటమ్ క్లాత్ ఇది స్పన్ క్లాత్ వస్తుంది మొత్తం. ఇది స్పన్. దుపట్టా కూడా వచ్చేసి ప్యూర్ షిఫాన్ లో వస్తుంది. ఇది షిఫాన్ దుపట్టా. షిఫాన్ దుపట్టా వచ్చి షార్ట్ దుపట్టా వచ్చేసి మనకు జరీ పైపింగ్ వస్తుంది అన్నమాట ఇలా మొత్తం. ఓకే. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4 నుంచి 3 వరకు వస్తుంది. 3 to 4000 వరకు వస్తుంది. ఇది ఒకటి చూడండి మేడం, డిఫరెంట్ ప్యాటర్న్ ఇది పటియాలోనే. వావ్. మనకి చందేరి సిల్క్ లో వస్తుంది. చందేరి సిల్క్. చందేరి సిల్క్ అంటారు దీన్ని. ఇది మనకు టాప్ వచ్చేసి ఇలా లాంగ్ లో వస్తుంది. ఇలా షార్ట్ లెంగ్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇది మనకు చందేరి సిల్క్ లో వచ్చేసి మనకు బ్రోకెట్ బాల్స్ అని ఉంటది. ఫుల్ కోట్ డాట్స్ అంటారు దీని మొత్తం. ఏమంటారు దీన్ని? ఫుల్ కోట్ డాట్స్ అంటారు దీని మొత్తం. ఫుల్ కోట్ డాట్స్. ఫుల్ కోట్ డాట్స్ లో మళ్ళీ మీనా వర్క్ అన్నమాట. ఇందులో డిఫరెంట్ ఫ్రంట్ కట్ వచ్చింది. ఇది ఫ్రంట్ కట్, షేర్వాని స్టైల్ అన్నమాట. పట్టియాలో చాలా బాగుంది. డిఫరెంట్ పట్టియాల అంటే మామూలుగా లాంగ్ లో వస్తుంది, కట్ అని రాదు. ఇది ఏంటంటే డిఫరెంట్ గా వస్తుంది, షేర్వాని స్టైల్ లో వస్తుంది. ఇది మనకు బార్డర్ వచ్చేసి కూడా సాటిన్ లో, ఇది వచ్చేసి మనకు నెట్ లో వస్తుంది టిష్యూ లో. ఓకే. ఇలా వస్తుంది. ఇది కూడా మనకు పైపింగ్ కూడా వచ్చేసి ఫుల్ కోట్ బార్డర్ వస్తుంది ఇలా బ్లాక్. ఓకే. ఎక్కడైతే మనం టాప్ లో ఇచ్చామో అదే మన రెండు పైపింగ్ కూడా ఇలా వస్తుంది. ఎక్సలెంట్. నెక్స్ట్ వర్క్ కూడా వచ్చేసి మనకు కాపర్ లో వస్తుంది. కాపర్ కుందన్స్ లో వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది లోపల. ఇంట్లో అవుట్ లైన్ మొత్తం బ్లాక్ వర్క్ వచ్చేసి కుందన్ ఇలా అక్కడక్కడ. ఇది సెంటర్ లో వచ్చినందుకు గాను లుక్ చాలా గ్రాండ్ గా. సెంటర్ లో కామన్ గా వస్తుంది. ఏంటంటే కొంచెం సైడ్ లో వస్తుంది ఇది అనేది. ఓకే. సాయి గారు, దీనికి నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారు కదా? నెట్ స్లీవ్స్ వస్తున్నాయి మేడం. ఫుల్ స్లీవ్స్ అన్నమాట. నెట్ స్లీవ్ వచ్చేసి మనకు కుచ్చుల్లో చుడీ స్లీవ్స్ అంటారు కదా, అలా వస్తుంది ఇది మనకు. ఇలా ప్యాచ్ వచ్చేసి ఫుల్ కోటర్స్ ప్యాచ్ కూడా వస్తుంది లాస్ట్లో. పైపింగ్ వచ్చేసి మనకు షిమ్మర్ బార్డర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం ఇది. అలాగే బ్యాక్ నే డిజైన్ వస్తుంది మనకి. మనకి బ్లాక్లో వచ్చి బ్యాక్ వచ్చేసి మామూలుగా ఇలానే ప్లెయిన్ వచ్చేసి మనకు బూటీస్ వస్తాయి. ఫుల్ కోటర్స్ అనేది ఇట్లా ఆఫ్లో వస్తుంది. ఓకే. సింపుల్ గా ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత వరకు అయితే మనకి హాఫ్ బోర్డర్ వరకు ఇచ్చారు. బ్యాక్ కూడా అలానే వస్తుంది. బ్యాక్ కూడా అలాగే ఇచ్చారు. బాటమ్ వచ్చేసి మనకి పటియాలో బాటమ్ వచ్చేస్తుంది. ఇది బ్లాక్ లో కాంట్రాస్ట్ వస్తుంది బాటమ్. ఈవెన్ బాటమ్ కూడా వాళ్ళు yellow color కింద బోర్డర్ ఇచ్చారు. ప్యాచ్ ఇచ్చారు.
బోర్డర్ వచ్చాడు, ఎల్లో కలర్ బోర్డర్ వచ్చాడు. ఇదే క్లాత్ చందేరీతో ప్యాచ్ ఇచ్చేసాడు దీంట్లో బోర్డర్లో. లుక్ చాలా బాగుంటుంది వన్స్ వేసిన తర్వాత కాంబినేషన్. ఇలా చూడండి ఒకసారి, దీని దుప్పట్టా వచ్చేసి మనకు డబుల్ కాంబినేషన్లో ఇచ్చాడు మేడం. ఇది బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్, ఎల్లో గోల్డెన్ కాంబినేషన్లో వచ్చాడు ఇది. ఓకే, ప్లెయిన్ ఇవ్వకుండా డబుల్ కలర్, డబుల్ కలర్లో వచ్చేది. దీంట్లో కలర్స్ డబుల్ అని వచ్చేది కదా, దీంట్లో కూడా అలా వస్తుంది అన్నమాట. దీని రేంజ్ ఎలా ఉంది? దీని రేంజ్ వచ్చేసి మనకు 5 to 6,000. 5 to 6,000. సో గుడ్ రియలీ, ఈ కాంబినేషన్ రియలీ గుడ్ కదండి. ఇది పటియాలోనే ఇంకో వెరైటీ మేడం. ఇది పటియాలో మనం ఇందాక చూసాం ఏంటంటే షార్ట్ లెంత్లో చూసాము. ఇది ఏంటంటే పటియాలోనే ఏంటంటే ఫ్రాక్ స్టైల్లో వస్తుంది, లాంగ్ కుర్తీలో వస్తుంది. ఇది ఇలా వస్తుంది, మొత్తం లాంగ్లో వస్తుంది. ఇది ప్యూర్ షిఫాన్ మీద వస్తుంది మేడం. ప్యూర్ షిఫాన్, ఇది ప్యూర్ షిఫాన్లో వస్తుంది. మనకి వర్క్ వచ్చేసి ప్యూర్ షిఫాన్లోనే, నెట్ వర్క్ ఇచ్చేసి ఆఫ్లో ఏంటంటే నెట్ వచ్చింది. నెట్లో ఏంటంటే లైనింగ్ ఏంటంటే బ్రోకెట్ లైనింగ్ అనమాట. సిల్వర్ ఇది కనపడుతుందో, ఇది సిల్వర్లో చెక్స్ బ్రోకెట్ ఇది అనమాట. దీని లోపల లైనింగ్ ఇది. ఓకే, పైన నెట్టెడ్ క్లాత్ ఉంది, దాని పైన మళ్ళీ దాని లోపల సిల్వర్ ఉంది. మనకు సిల్వర్ బ్రోకెట్ అనమాట, ప్యూర్ బ్రానసీ బ్రోకెట్ లైనింగ్ వస్తుంది. ఈ నెక్లో వచ్చేసి మొత్తం స్టోన్ అనమాట, టోటలీ స్వరాజ్కి వర్క్ ఇలా వస్తుంది. మొత్తం సింపుల్ చిన్న స్టోన్స్ వచ్చేసి ఇలా గల్ల నెక్ లో వస్తుంది మొత్తం మీద. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో నిజంగా అసలు రేర్ కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ ఇది. ఓకే, ఓన్లీ ఇలా వచ్చేసి స్టోన్స్ అన్నమాట మొత్తం. ఇది ఈ స్టోన్స్ వర్క్ నే ఉంటారు యాక్చువల్లీ. ఈ స్టోన్ మేడం స్వరాజ్కి మొత్తం, ఇది స్వరాజ్కి స్టోన్, మొత్తం టోటలీ స్టోన్ అన్నమాట. ఇలా మామూలుగా ఇప్పుడు జరీ ఎలా వర్క్ ఒకటి జరీ మామూలుగా కాకుండా మొత్తం టోటలీ స్టోన్ అన్నమాట ఇది. ఓకే, అలాగే హ్యాండ్స్ కూడా మనకి హాఫ్ వరకు క్లాత్ ఇచ్చాడు. హాఫ్ నుంచి నెట్టెడ్ క్లాత్, ఇది 3/4 స్లీవ్స్ వస్తాయి. ఫుల్ స్లీవ్స్ కాకుండా 3/4 వస్తాయి అన్నమాట ఇది. ఓకే, ఈ మొత్తం పైపింగ్ వస్తుంది మేడం. ఇది సిల్వర్ పైపింగ్ అన్నమాట. ఇది మొత్తం ఈ కింద బాటమ్ కింద వస్తుంది ఇది కలర్లో. బ్యాక్ సైడ్ ప్యాటర్న్ ఏమి ఇచ్చాడు? బ్యాక్ సైడ్ వచ్చేసి మామూలుగా ప్లెయిన్లో వస్తుంది బ్యాక్ సైడ్. ఇది సేమ్ యాసిస్ షిఫాన్ ఇలా వచ్చేసి బ్యాక్ సైడ్లో ఏంటంటే సింపుల్గా ఇలా స్టోన్లు అనమాట. ఇలా హ్యాండ్స్లో ఇలా వచ్చేసి నెక్లో స్టోన్ అన్నమాట. మొత్తం టోటలీ స్టోన్స్తోనే నెక్ ప్లస్ హ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో కవర్ చేశారు దాంతో. మళ్ళీ మొత్తం హ్యాండ్స్కి ఏమో అట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది అన్నమాట ఇలా హ్యాండ్స్లో. మామూలుగా కింద కూడా వచ్చేసి మనకు సేమ్ ఫ్రంట్ ఏదైతే వచ్చిందో ప్లస్ సిల్వర్ మొత్తం వస్తుంది. ఇలా బాటమ్ ఏ కలర్ ఇచ్చారు దీనికి? బాటమ్ వచ్చేసి మనకు పింక్ కలర్ బాటమ్ వస్తుంది మేడం. ఇది ప్యూర్ సిల్క్ అన్నమాట. ఇది సిల్క్ కలర్ బాటమ్ కింద మళ్ళీ లిటిల్ బోర్డర్ ఇలా వస్తుంది. బార్డర్కి కూడా బాటమ్కి కూడా వచ్చేసి మనకు నెట్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది అనమాట ఇందులో. ఓకే, మరి చున్నీ దుప్పట్టు వచ్చేసి మనకు దుప్పట్టలో కూడా మంచి వర్క్ వస్తుంది మేడం. ఇది ఇలా వస్తుంది, నెట్ దుప్పట్టా వస్తుంది ఇది. ఓకే, ఇలా సిల్వర్ జరీ వచ్చేసి ఫోర్ సైడ్ కూడా చిప్స్ వస్తుంది మొత్తం ఫోర్ సైడ్. ఇది మామూలుగా డిఫరెంట్గా ఉంటుంది మేడం. కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉంది ఇది. ఇది నిజంగానే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్ కూడా. ఓకే ఫైన్, దీని రేంజ్ ఎలా ఉంది? దీని రేంజ్ వచ్చేసి 12 to 13,000 వరకు వస్తుంది. 12 to 13,000 వరకు. ఓకే, ఇది నైట్ పార్టీస్కి అయితే నిజంగా చాలా బాగుంటుంది కదండి, సింప్లీ సూపర్గా ఉంటుంది. సాయి గారు, మా సకులందరి కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పటియాలు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.